శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. మరి ఈరోజు నేటి పంచాంగంలో మరి ఈరోజు శ్రీ విలంబనామ సంవత్సరం మార్గశిర మాసం, ఇది 25/12/2018 తేదీ మంగళవారం. ఈరోజు బహుళ తదియ మధ్యాహ్నం 1:46 వరకు ఉంది. కుషమి మధ్యాహ్నం 3:57 వరకు ఉంది. వైధృతి రాత్రి 9:52 వరకు. విష్టి మధ్యాహ్నం 1:49 వరకు ఉంది. వర్జున్ తెల్లవారుజామున 3:33 లగైతు 5:01 వరకు ఉంది. అమృతకాలం ఉదయం 10:11 లగైతు 11:38 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:46 లగైతు 9:34 వరకు ఉంది. మళ్ళీ తిరిగి రాత్రి 10:46 లగైతు 11:38 వరకు ఉంది. మరి వాతావరణంలో అధిక మంచు గాలి వీచేటువంటి అవకాశం కనబడుతోంది. మరి నేటి గ్రహస్థితిని మనం పరిశీలించినట్టయితే రవి మూలా నక్షత్రం 4వ పాదంలో తెల్లవారుజామున 5:04 ప్రవేశిస్తున్నాడు. చంద్రుడి కర్కాటక రాశిలోను, కుజుడు పూర్వభాద్ర 4వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక బుధుడు జ్యేష్ఠ 2వ పాదంలో ఉదయం 8:44 గురుడు అనురాధ 4లోను సంచరిస్తూ ఉన్నారు. శుక్రుడు విశాఖ 2వ పాదంలోకి రాత్రి 8:52, శని పూర్వాషాఢ 1వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. రాహువు పుష్యమి 1వ పాదంలోను, కేతు ఉత్తరాషాఢ 3వ పాదంలోను సంచరిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు సోమముహూర్తాలను మనం పరిశీలించినట్టయితే మరి ఇది 25/12/2018 మంగళవారం తదియ పుష్యమి నక్షత్రంలో మరి భూమి అగ్ని సంబంధించినటువంటి కార్యక్రమాలకి కుంభలగ్నంలో ఉదయం 11:10 మళ్ళీ తిరిగి మధ్యాహ్నం 2:18 మేషలగ్నంలోనూ కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇక నేటి రాశి ఫలితాలని మనం పరిశీలించినట్టయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మరి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఈరోజంతా కూడా వారు చేసేటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. ముఖ్యంగా గృహానికి సంబంధించి వాహనాలకు సంబంధించినటువంటి చేర్పులు చేసుకునేటువంటి అవకాశం ఈరోజు కనబడుతోంది. గృహంలో ఈరోజు కొత్తగా నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే వాహనానికి సంబంధించి రిపేర్లు చేసుకోవడం కానీ, వాహనాన్ని మార్చుకోవడం కానీ, వాహనానికి సంబంధించి నూతన వస్తువు అలంకరణలు చేసుకోవడం కానీ ఈరోజు ఎక్కువ ప్రాధాన్యతని సంతరించుకొని ఉంటాయి. అలాగే ఈరోజు ముఖ్యంగా మరి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలమైనటువంటి సమయం. తమ తమ కార్యక్రమాల్లో మరి ఎక్కువగా ఈరోజు భూమి అమ్మకం కొనుగోలు చేసేటువంటి అవకాశం కనబడుతోంది. అలాగే ఇతర అన్ని రకాల కార్యక్రమాలు చేసే వాళ్ళకి కూడా మరి ఈరోజు అంతా కూడా అనుకూలమైన సమయం. విద్యార్థులకి అద్భుతంగా గడుస్తుంది. మరి వృత్తిలో అన్ని రకాల వృత్తుల వారికి కూడా ఆర్థిక స్వీకరణ ఎక్కువగా లభిస్తుంది. అలాగే మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి పై అధికారులను మెప్పుని పొందగలుగుతారు, ప్రభుత్వం నుంచి మెప్పుని పొందగలుగుతారు, అవార్డులు రివార్డులు పొందేటువంటి అవకాశం కనబడుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మరి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఈరోజంతా కూడా మీరు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి మీకు ఎదురవుతుంది. అయినప్పటికీ కూడా మీరు ధైర్యంగా మీరు నిర్ణయాలు తీసుకోగలుగుతారు, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రభావితమైనటువంటి వ్యక్తులు మీకు సర్వదా అండగా ఉండేటువంటి అవకాశం ఉంది. బంధువులు మిత్రులు అందరూ కూడా మీకు సహకరించి మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి అవకాశం కనబడుతోంది. ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మరి భవిష్యత్తులో ఎంతో మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీకంటూ ఒక గ్రూపుని తయారు చేసుకోగలుగుతారు. ఈరోజంతా కూడా అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు సాధిస్తూ మరి ఆరోగ్యరీత్యా మాత్రం కొన్ని చిన్న చిన్న సమస్యల్ని ఎదుర్కొంటూ మరి ఉండడమే కాకుండా మరి అన్ని రకాల వృత్తి వ్యాపార రంగాల్లో ఉన్నవారు అందరూ కూడా ఈరోజు మంచి ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మరి ఈరోజు సర్వసామాన్యంగా గడిచేటువంటి అవకాశం ఉంది.
ఈరోజంతా కూడా మిథున రాశి వారికి మరి వాక్చాతుర్యంతో వాక్పటంతో కార్యక్రమాలు పూర్తి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ముఖ్యంగా మనం మాట్లాడే మాటల వల్ల మరి వాక్ కాఠిన్యత వల్ల కొన్ని సమస్యలని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా మనం మాట్లాడే మాటల వల్ల ఈరోజు ఎదుటివారికి మరి బాధ కలిగించడం వల్ల కొన్ని సమస్యల్ని తప్పనిసరిగా ఎదుర్కోవాల్సినటువంటి సమస్య ఈరోజు ఎదురవుతుంది. ఈరోజు చేసేటువంటి మరి కార్యక్రమాల్లో మరి ఆర్థిక వ్యవస్థ కాస్త అందుబాటులో మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ ఆరోగ్య పరిస్థితి కాస్త సామాన్యంగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు మీ కార్యక్రమాలు కాస్త సజావుగా సాగేటువంటి అవకాశం కనబడుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మరి చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఎప్పటివరకు లేనటువంటి మంచి ఫలితాలు ఈరోజు పూర్తిగా పొందేటువంటి అవకాశం కనబడుతోంది. ఈరోజంతా కూడా మానసిక శక్తితోటి అద్భుతమైనటువంటి ప్రణాళికలతోటి మీరు ముందుకి వెళ్ళగలుగుతారు. మీకు భావి జీవితం మరి సంబంధించినటువంటి పునాదులు ఈరోజు పడతాయనడానికి ఏమాత్రం సందేహం లేదు. నూతన బంధువుల్ని కలుసుకునేటువంటి అవకాశం ఉంది, మిత్రులను కలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఈరోజంతా కూడా మీ యొక్క శారీరక సౌందర్యానికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, శరీర పోషణకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మీరు పూర్తిగా నిమగ్నమై ఉంటారు. ముఖ్యంగా మీ ఆరోగ్యం కాస్త ఇబ్బందులుగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా పూర్తి నియంత్రణలో ఉండేటువంటి అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మరి ఈరోజు అంతా కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి కొంచెం కఠినంగా మారేటువంటి అవకాశం కనబడుతోంది. ఆర్థిక నియంత్రణ మరి కొంచెం చేయి దాటడం వల్ల సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. ఈరోజంతా కూడా మీరు చేసేటువంటి ఖర్చులన్నీ కూడా నిష్ప్రయోజనం అయ్యేటువంటి అవకాశం ఉంది. వేస్ట్ ఖర్చులు అయ్యేటువంటి అవకాశం ఉంది. మీరు కొన్న వస్తువులన్నీ కూడా వేస్ట్గా మళ్ళీ వేస్ట్ అయిపోవడం వల్ల మళ్ళీ తిరిగి కొనాల్సినటువంటి, మళ్ళీ తిరిగి పెట్టుబడి పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా బ్యాంకు లావాదేవీలు నిర్వహించడానికి పూర్తిగా మరి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆర్థిక లావాదేవీలన్నింటినీ కూడా వాయిదా వేసుకోవటం మంచిది. ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి కానీ లేదా బ్యాంకుల లావాదేవీలకు సంబంధించి కానీ ఏదైనా నోటీసులు వచ్చేటువంటి అవకాశం కూడా ఈరోజు కనబడుతోంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవకాశం ఖచ్చితంగా ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. సాధ్యమైనంత వరకు ఈరోజు మీరు తీసుకున్న అన్ని నిర్ణయాలు కూడా మంచి ఫలితాలను ఇవ్వగలుగుతాయి. ఈరోజంతా కూడా లాభాల దిశగా కొనసాగిస్తారు, లాభాల దిశగా ప్రయాణిస్తారు. అన్ని రకాల వృత్తి వ్యాపార రంగాల్లో ఉన్నవారు అందరికీ కూడా ఈరోజు లాభాలని స్వీకరిస్తారు. ఈరోజు వ్యాపార రంగంలో ఉన్నవారందరూ కూడా మరి వ్యాపార విస్తరణ దిశగా తమ తమ ప్రయత్నాలు కొనసాగించుకోగలుగుతారు. విద్యార్థులకి అద్భుతమైనటువంటి రోజు. ఈరోజు మీరు చేసేటువంటి అన్ని కార్యక్రమాలు విజయాన్ని సాధిస్తాయి, మంచి మార్కులను సాధించగలుగుతారు, మీ ప్రణాళికలు విజయాన్ని సాధిస్తాయి. అన్ని రకాల వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా అనుకూలం, రియల్ ఎస్టేట్కి అనుకూలం. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఉద్యోగ వర్గాలకు కానీ మరి పై అధికారుల మన్నలని పొందగలుగుతారు. ఈరోజంతా కూడా ఆర్థికపరమైనటువంటి నిర్వహణలో ముందుకు తేలటం వల్ల మీకు మంచి లాభాల స్వీకరణ ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి మరి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఈరోజంతా కూడా అద్భుతమైన సమయం. మీరు ఈరోజంతా కూడా మీ యొక్క వృత్తి వ్యాపార విస్తరణ చేయడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా నూతన పదవి యోగం, నూతన రాజకీయ పదవి మిమ్మల్ని పిలిచి ఇచ్చేటువంటి అవకాశం కనబడుతోంది.
లేదంటే నూతన పదవి మిమ్మల్ని వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగులకి మరి నూతన ఉద్యోగ ప్రయత్నాలు మరి సఫలీకృతం అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఈరోజు రాసేటువంటి ముఖ్యంగా నిరుద్యోగులకి రాసేటువంటి ఎంట్రన్స్ టెస్టులు తర్వాత మరి ఇంటర్వ్యూలు మంచి సక్సెస్ని సాధించి పెడతాయి. కాబట్టి అటువంటి అవకాశాలని మరి ఏదైనా ఉంటే వినియోగించుకోండి. సాధ్యమైనంత వరకు కూడా మరి ఈరోజు వృత్తిపరమైనటువంటి కార్యక్రమాల్లో మరి తులారాశి వారికి అద్భుతమైనటువంటి విజయాలు సాధించబడతాయి. కాబట్టి మీ యొక్క బంధుమిత్రుల సహకారం కానీ భార్యభర్తల సహకారం కానీ పూర్తిగా లభిస్తుంది. ఆరోగ్యం ఆదాయం రెండు కూడా మీ యొక్క నియంత్రణలో ఉండి ఈరోజు మంచి ఫలితాలు పొందడానికి పూర్తిగా అవకాశం కలుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయం, అద్భుతమైనటువంటి సమయం. ఈరోజు మీరు చేయాలనుకున్న అన్ని పనులు కూడా సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలకు చాలా అనుకూలం, విదేశీ యానానికి చాలా అనుకూలం. విదేశీ యానానికి సంబంధించి పాస్పోర్ట్ అప్లికేషన్స్ కానీ ఇంటర్వ్యూలను ఫేస్ చేయడం లాంటి కార్యక్రమాలకి చాలా అద్భుతమైనటువంటి రోజు. ఈరోజు మీరు చేసేటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా మంచి విజయాన్ని ఇస్తాయి, భవిష్యత్తుకి పునాదులు ఏర్పాటు చేస్తాయి. ఈరోజంతా కూడా మరి మీ యొక్క బ్యాంకు ఆడిటింగ్ ఇన్కమ్ ట్యాక్స్ వంటి పనులు పూర్తి చేసుకోవడానికి చాలా అద్భుతమైనటువంటి రోజు. అలాగే ఏదైనా దేవాలయ సందర్శనలు కానీ గురువుల్ని సందర్శించడం కానీ బాబాలని మహాత్ములు సందర్శనం కానీ చేయటం కానీ చాలా అనుకూలమైనటువంటి సమయం. ఈరోజు ఏదైనా నూతన దేవాలయ నిర్మాణానికి కానీ అన్నదానానికి కానీ డొనేషన్స్ ఇచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. అలాగే మీరు ముఖ్యంగా ఈరోజు మహాత్ములు సందర్శనం చేస్తారు, బాబాల సందర్శనం చేస్తారు. అద్భుతమైనటువంటి ఈరోజు మీకు ఒక గుర్తుగా మిగిలిపోయేటువంటి అవకాశం ఈరోజు ఉంది. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక ఆరోగ్య పరిస్థితి ఇబ్బందులకు లోనైనటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా జ్వరభయం, నరాల నిస్రాణ, నిస్సత్వ వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది. ఒంట్లో వేడి ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంది. జ్వరంతో బాధపడాల్సిన పరిస్థితి ఎక్కువగా కనబడుతుంది. వైద్యశాల దర్శనం, హాస్పిటల్లో చేరడం, మందులు వేసుకోవడం ఇవన్నీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో కనబడుతున్నాయి. అలాగే ఏదైనా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. విష జంతువులకు సంబంధించినటువంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ఆయా ప్రాంతాల్లో సంచరించే వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అలాగే ఏదైనా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మరి కొంచెం కాస్త క్రిటికల్ పొజిషన్లో చేసే వృత్తులు చేసేటువంటి వ్యక్తులు మరి ఈరోజు చాలా కేర్ఫుల్గా తమ తమ పనులు చేసుకోవాలి. ముఖ్యంగా ఎలక్ట్రికల్ షాకులు కానీ లేకపోతే ఏదైనా వాహన ప్రమాదాలు కానీ లేదంటే మెషినరీకి సంబంధించి యాక్సిడెంట్లు కానీ జరిగేటువంటి అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది. కాబట్టి వాటికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మరి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు వివాహ సంబంధమైనటువంటి పనులు చేసుకోవడానికి కానీ వివాహ సంబంధమైన పెళ్లి పనులకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి కానీ ఈరోజు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే మీ ఇంట్లో జరిగేటువంటి ఏదైనా శుభకార్యాలకు సంబంధించి కార్యక్రమాలు చేసుకోవడానికి అనుకూలం, ప్రేమ వ్యవహారాలకు అనుకూలం. ప్రేమ వ్యవహారాలు సఫలీకృతం అవుతాయి, విజయాన్ని సాధిస్తారు. అలాగే వృత్తి వ్యాపార రంగాల్లో ఉన్న వారందరూ కూడా ఈరోజు మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈరోజు హాస్పిటల్ దర్శించడం, మందులు వేసుకోవడం లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే నూతనమైనటువంటి వైద్యానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా సేకరించడానికి ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు సర్వసామాన్యంగా గడుస్తుంది. మరి ఈరోజు ఎక్కువ చికాకుగా మనస్సంతా అశాంతిగా అలజడిగా ఉండేటువంటి అవకాశం ఉంది. అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవడం వల్ల మరి
సమాచార లోపం వల్ల కొన్ని సమస్యలు, సాంకేతిక సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. మీరు చేసేటువంటి వస్తువులు మీకు సహకరించకపోవడం వల్ల కూడా సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతోంది. శత్రు పీడ ఎక్కువ కనబడుతోంది, శత్రువుల వల్ల మీకు సమస్యలు ఎక్కువగా పెరిగేటువంటి అవసరం ఉంది. అలాగే రుణపీడ ఎక్కువగా కనబడుతోంది, రుణం చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ రుణం చేసినటువంటి ధనం కూడా సద్వినియోగం అయ్యేటువంటి అవకాశం కనబడట్లేదు. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మరి ఈరోజు మీ యొక్క నూతన కార్యకలాపాలన్నీ కూడా వాయిదా వేసుకోవటం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఈరోజంతా కూడా మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం పూర్తవుతుంది. ముఖ్యంగా భూమికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి చాలా అద్భుతంగా గడుస్తుంది. మరి ఇతర వృత్తి వ్యాపార రంగాల వారందరికీ కూడా ఈరోజు కాస్త కోపంతో కూడినటువంటి మరి మనసు కలిగి ఉండటం వల్ల కొంత వ్యతిరేక ఫలితాలను కూడా పొందాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. పై అధికారులు మీ మీద కోప్పడే అవకాశం ఉంది, ప్రభుత్వాధికారులు మీ మీద కోప్పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు చేసే కార్యక్రమాలు, కార్యకలాపాలు అతి జాగ్రత్తగా నిర్వహించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక మరి ఇటువంటి నూతన సంవత్సర రాశి ఫలితాల కోసం, వాస్తు విజ్ఞానం కోసం, ఇంకా ఎన్నో ఇతర ముఖ్య విషయాల కోసం 2019-2020 శ్రీ వికారి నామ సంవత్సర భవిష్య పంచాంగం, భీమవరం పెదగాడి వారి భవిష్య పంచాంగం మరి మార్కెట్లో లభిస్తుంది. దాన్ని మరి కొనుగోలు చేసుకోండి. అట్లాగే మరి రాబోయేటువంటి యొక్క వాస్తు, జ్యోతిష, వేదాంత, ఆధ్యాత్మిక రంగాల్లో మరింత సమాచారం కోసం NRTVని సబ్స్క్రైబ్ చేసుకోండి.